నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మోకాళ్ళ నొప్పులు, ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇక ఈ మోకాళ్ళ నొప్పులు ముందుగా గుర్తించినట్లయితే సమస్య తీవ్రతరం అవుతుంది, ఇక సర్జరీ దానికి శరణ్యం అవుతుంది. అయితే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ మోకాళ్ళ నొప్పులు వస్తే ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు యాడ్లైఫ్ హెల్త్ సెంటర్ నుంచి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సుభద్ర గారు. నమస్తే డాక్టర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూస్తే కానీ చాలా మంది అంటే చాలా చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు, సో ఆ సమస్య చాలా తీవ్రంగా కూడా ఉంటుంది. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? ఇది వరకు అయితే మనకి ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లం ఉంది. ఈ ప్రజెంట్ కరెంట్ లైఫ్ స్టైల్ నుంచి లైక్ ఇట్ హస్ షిఫ్టెడ్ టు మిడ్ ఏజ్ ఆల్సో, నౌ మిడిల్ ఏజ్ నుంచి చూస్తున్నాం ఈ ప్రాబ్లమ్ని. ఎస్పెషలీ ఫీమేల్స్లో లైక్ నౌ ఇట్ ఈస్ గెటింగ్ సీన్, అంటే ఈ మెనోపాజ్ ప్రీ మెనోపాజ్ టైంలోనే స్టార్ట్ అవుతున్నాయి. మోకాళ్ళ నొప్పులు ఆయుర్వేదంలో దీన్ని వాతంలో కన్సిడర్ చేస్తారు, దీని వాతంతో వచ్చే ప్రాబ్లం అనేసి. సో ఇది వరకు ఏజ్లో అయితే ఓల్డ్ ఏజ్ పీపుల్లో డీ జనరేషన్ ఎక్కువగా ఉండేది కనుక మనకి అక్కడ కనపడేది. ఇప్పుడు మనకు ఉండే ఈ లైఫ్ స్టైల్, అర్బన్ లైఫ్ స్టైల్, ఎస్పెషలీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఇట్ ఈస్ ఇప్పుడు యంగ్ మిడిల్ ఏజ్లో వాళ్ళకు కూడా మనం చూస్తున్నాం. ఈ కార్టిలేజ్ డీ జనరేషన్ అంటే రెండు బోన్స్ మధ్యలో లైక్ కార్టిలేజ్ కుషనింగ్ ఉంటుందండి, ఆ గుజ్జు అది కరిగిపోవడం వల్ల, సో డీ జనరేషన్ వల్ల వచ్చేది ఈ మోకాళ్ళ నొప్పులు సామాన్యంగా. దీనివల్ల మనకు పెయిన్, నొప్పి, వాపు, నడవడంలో ఇబ్బంది, మూమెంట్స్లో ఇబ్బంది, ఇవన్నీ ఇబ్బందులకు మనకి కనబడుతుంటాయి. ఇక డాక్టర్ చూస్తే కానీ చాలామంది మోకాళ్ళ నొప్పులు కాస్త వస్తున్నప్పుడు అంతగా పట్టించుకోరు, సో చాలా సివియర్గా అయినప్పుడు మాత్రం డాక్టర్ వద్దకు వెళ్తారు, సో అప్పుడు తప్పనిసరిగా సర్జరీ అవసరమవుతుంది. సో మరి దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఇది ఇనీషియల్ స్టేజ్లోనే అంటే ముందుగానే జాగ్రత్త పడితే చాలా వరకు ఇట్ క్యాన్ బి టేకన్ కేర్, అంత పెద్ద సమస్య కాదు. కాకపోతే రావడమే లేట్గానే వస్తారు. సామాన్యంగా దీనికి ఇది వచ్చేది ఇక్కడ ప్రాబ్లం ఏమి, మనకి రేంజ్ ఆఫ్ మూమెంట్ తగ్గి ఉంటుంది, అంటే స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, పెయిన్, కొందరిలో వాపు, రెడ్నెస్ ఉంటుంది. ఆ స్టిఫ్నెస్ అని దీనికి తైల ట్రీట్మెంట్స్ చేస్తామండి, ఆయిల్ ట్రీట్మెంట్స్, ఆయిల్ మసాజ్ చేయడం, కాపడం పెట్టడం, కాపడం పెట్టడం మూలికలతో, కొన్ని పౌడర్స్తో లేపనం వేయడం అలా ఉంటుంది. ఆయిల్ పొడి అంటే ఆయిల్ని పోయడం, కొన్ని ట్రీట్మెంట్స్, కేరళ పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ చేస్తాం దీని కొరకు. సో సామాన్యంగా ఇనీషియల్ స్టేజ్లో అయితే బాగానే రెస్పాండ్ అయిపోతారు. టోటల్గా కార్టిలేజ్ డీజనరేషన్ అయితే మన రీజనరేషన్ అవ్వడం, ఫస్ట్ వీ కన్సిడర్ బాడీ యాజ్ ఎ హోల్, ఓవరాల్ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి ప్యారలల్గా దీని కొరకే. సో దెన్ ఫర్దర్ డీజనరేషన్ క్యాన్ బి అరెస్టెడ్. రీజనరేషన్ అనేది ఎప్పుడు అవుతుందంటే మీ జనరల్ హెల్త్ బాగా ఉన్నప్పుడు, దెన్ దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ రీజనరేషన్. టు సమ్ ఎక్స్టెంట్ డ్యామేజ్ క్యాన్ బి టేకన్ కేర్ అండ్ ఫర్దర్ కాకుండా అరెస్ట్ చేయవచ్చు. ఓకే, దాంతోపాటు ప్యారలలీ ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా ఇస్తాం కడుపులో. ఓకే, సో డాక్టర్ గారు అంటే ఈ ఆయుర్వేద మెడిసిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదంటారా? ఉండదండి, ఇవన్నీ నార్మల్ మనం ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఎలా తింటాం, ఇవన్నీ న్యాచురల్ మనకి దొరికేవి. సో దీంట్లో ఏ కెమికల్స్, మినరల్స్ ఏమి ఉండదు. సామాన్యంగా ఇక్కడ మేము ఇచ్చేది ఎస్పెషల్లీ యాడ్లైఫ్లో ఇచ్చేదాన్ని కషాయం ఫార్ములాలో, క్లాసికల్ ఫార్ములాస్ ఉంటుంది కనుక సో ఏమి ఉండదండి. ఓకే డాక్టర్, చూస్తే కానీ చాలామందిలో మోకాళ్ళలో నీరు చేరి రెడ్గా స్వెల్లింగ్ వచ్చినట్లుగా ఉంటుంది, సో అలాంటప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం అనమాట. సో అలాంటి వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది, సో అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? నీరు చేరి రెడ్నెస్ అన్నీ అవ్వడం ఒకటి ఇన్ఫ్లమేషన్, అంటే అది అక్కడ బాగా ఇన్ఫ్లమేటరీ స్టేజ్ ఉంటుంది. ఇది రెండు రకాల రావచ్చు, ఒకటి నార్మల్గా సంధివాతం అంటారు, దాంట్లోనూ రావచ్చు, ఇంకొకటి ఇన్ఫెక్టివ్, అంటే అది ఆమవాతం అని చెప్తాం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అది వేరే కారణాల వల్ల వస్తుంది, దానివల్ల కూడా కావచ్చు. ఇక్కడ బేసిక్గా అలా ఉన్నప్పుడు వీ గివ్ ఇంటర్నల్ మెడిసిన్స్ ఫస్ట్, అంటే వీ సీ దట్ యువర్ స్టమక్ ఇస్, అంటే ఆయుర్వేదంలో జఠరాగ్నికి, అగ్నికి, డైజెషన్కి వీ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఇంటర్నల్ మెడిసిన్స్ ఇచ్చి వీ సీ ఇంటర్నల్ యువర్ డైజెషన్, ఇంజెషన్, అసిమ్యులేషన్, సర్క్యులేషన్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి వి గివ్ ఇంటర్నల్ మెడికేషన్స్, దాంతోపాటు ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ చేస్తాము. వీ హ్యావ్ ఇన్ పేషెంట్ ఫెసిలిటీ ఆల్సో, సో అక్కడ కొందరిని లైక్ ఇఫ్ రిక్వైర్డ్ వాళ్ళని ఇన్ పేషెంట్గా ఉంచుకొని మానిటర్ చేస్తూ
ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫైన్ డాక్టర్. ఇక అదేవిధంగా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే ఏం చెప్తారు? లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లైక్ యంగ్ పీపుల్ కాస్త కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ షుడ్ బి దేర్, అంటే కనీసం కొంచెం వాకింగ్ అన్నా కావాలి. పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు వీ డోంట్ సజెస్ట్ వాకింగ్, అఫ్ కోర్స్. దెన్ ప్యారలల్ కొంచెం వెయిట్, టేకింగ్ కేర్ ఆఫ్ ద వెయిట్ ఆల్సో, అండ్ ఫుడ్ హ్యాబిట్స్, ఎస్పెషలీ జంక్ ఫుడ్ కానీ అండ్ వాతం పెంచే పదార్థాలు, సో గ్యాసీ ఫుడ్ ఐటమ్స్, శనగలు కొన్ని అవాయిడ్ చేయడానికి చెప్తాం. ఓకే డాక్టర్. ఇక ఖచ్చితంగా వీళ్ళు తీసుకోకూడని ఆహార పదార్థాలు అంటే దుంపలేనంటారా, ఇంకేమైనా ఉన్నాయా? దుంపలు, చల్లటివి, యునో ఈవెన్ ఎక్స్పోజింగ్ టు కోల్డ్ అట్మాస్ఫియర్ ఆల్సో చల్లటి ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ పెయిన్స్, ఎయిక్స్ అండ్ పెయిన్స్, ఇవి మెయిన్. అండ్ వెయిట్ లిఫ్టింగ్ కానీ జాయింట్స్ మీద పడుతుంది స్ట్రెయిన్, అండ్ ఎక్సెసివ్ స్ట్రెయిన్, ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో డాక్టర్, మరి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ అంతా చేసుకోవడం వల్ల బాగానే ఉంటుందంటారా? అంటే డిపెండ్స్ అపాన్ ద రేంజ్ ఆఫ్ వాళ్ళ డీజనరేషన్ అండి. బాగా అరిగిపోయినప్పుడు వాళ్ళు నడవడమే అదో పెద్ద స్ట్రెయిన్ అయిపోతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్, వాళ్ళకి ప్రాబ్లం. ఇనీషియల్గా మోర్ ఆఫ్ స్టిఫ్నెస్ ఉంది అన్నప్పుడు కొన్ని ఆయిల్ అప్లికేషన్స్ చేసుకొని సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాను. సరౌండింగ్ స్ట్రక్చర్స్, మోకాళ్ళు అంటే ఉత్త బోన్స్ రిలేటెడ్ కాదు, సరౌండింగ్ మజిల్స్, వీ నీడ్ టు స్ట్రెంగ్తన్ దాన్ని. కొన్ని ఆయిల్ అప్లికేషన్స్, మెడిసిన్స్ వల్ల వీ ట్రై టు స్ట్రెంగ్తన్ దట్ పార్ట్. అప్పుడు మినిమమ్ వాకింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, మినిమమ్ వాకింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఇప్పుడు మీరు చెప్పిన విధంగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ ఇక అదేవిధంగా తీసుకునే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా తీసుకుంటే ఇనీషియల్గానే ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఒక వైద్య సంపర్కం చేస్తే దెన్ దే విల్ సజెస్ట్ సమ్ మెడిసిన్స్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్, సో దట్స్ ఆల్వేస్ గుడ్, సేఫర్ సైడ్. సో డాక్టర్, అదేవిధంగా ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనం డైలీ ఇది ఆహార విధానంలో దినచర్యలో కొంచెం జాగ్రత్త పడి సరి అయిన పదార్థాలు, ఇదివరకే చెప్పినట్లు ఫుడ్స్ టు బి అవాయిడెడ్ దాన్ని అవాయిడ్ చేయండి, మినిమమ్ ఎక్సర్సైజ్, అండ్ ఇనీషియల్గానే మీకు నొప్పి ఆ సిమ్టమ్స్ కనబడేసరికి యూ కెన్ కన్సల్ట్ ఏ ప్రాపర్ ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ చేయండి, సో దట్ ఇంటర్నల్ మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ ఏదైనా దే ఇట్ విల్ బి అడ్రస్డ్. సో మీకు ఇమ్మీడియట్గా రిలీఫ్ అనేది ఉంటుంది. ఇట్ ఇట్ నాట్ బి ఎ వెరీ క్రానిక్, అంటే క్రానిక్ అయ్యేసరికి అది దెన్ ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ టు ట్రీట్. కానీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం లేదంటే ఆహార నియమాలు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అసిడిటీ ఇలాంటివి కానీ మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదో అప్పటికప్పుడు యాంటాసిడ్ వేసుకుంటాము లేదంటే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి వేసుకుంటాము, సో దానివల్ల అయితే శాశ్వత పరిష్కారం ఉండదు. సో దీనికి హోమ్ రెమెడీస్ అంటే ఏమైనా ఉన్నాయా? హోమ్ రెమెడీస్ యా అఫ్ కోర్స్. ఇనిషియలీ మనకి కారణాలు దేని వల్ల వస్తున్నాయి దాన్ని మనం స్టాప్ చేయాలి. సపోజ్ ఫుడ్ వల్ల అయిందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్యూస్ ఆయిలీ స్పైసీ డీప్ ఫ్రైడ్ ఫుడ్, కారాలు, మసాలాలు, హెవీ నాన్ వెజ్, ఈ మ్యాగ్ ఐ మీన్ ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ, బేకరీ ఫుడ్స్ ఇవన్నీ స్టాప్ చేయడం ఒకటి. తర్వాత టైమ్లీ ఫుడ్ ఇంటేక్, హెల్దీ హోమ్లీ ఫుడ్ విత్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్. ఆయుర్వేద ప్రమోట్స్ మోర్ ఆఫ్ సాత్విక కైండ్ ఆఫ్ ఆహారం, సో అలాంటివి తీసుకుంటూ అండ్ టైం, కొందరు వాటర్ ఇంటేక్ కూడా లెస్ ఇంటేక్ ఆఫ్ వాటర్ కూడా ఉంటుంది. సో ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ వాటర్ అండ్ హ్యావింగ్ ప్రాపర్ స్లీప్. హోమ్లీ రెమెడీస్ అంటే లైక్ టేక్ మోర్ ఆఫ్ వాటర్ కంటెంట్ వెజిటేబుల్స్, కాయగూరలు, దాంట్లో పులుపు స్టాప్ చేసేసేయండి. ఎక్కువగా అసిడిటీ ఉన్నప్పుడు స్టాప్ పులుపు. దెన్ పెరుగు మంచిది కాదు, వీ డోంట్ సే పెరుగు, ఆయుర్వేద సేస్ నో. మజ్జిగ తీసుకోండి అండ్ నో రెఫ్రిజిరేటెడ్ ఫుడ్, చిల్డ్ ఫుడ్, చల్లటివి కాకుండా రూమ్ టెంపరేచర్లో తీసుకోండి. సో అట్లాంటి ఇవే హోమ్ రెమెడీస్ అంటారు. అండ్ వీ గివ్ సమ్ మెడిసిన్స్, ఇంటర్నల్ మెడిసిన్స్ ఇస్తాము. వీ ట్రై టు సీ ద రూట్ కాజ్, దేనివల్ల వస్తుంది దాని ప్రకారంగా ఇంటర్నల్ మెడిసిన్స్ ఇస్తాము. డాక్టర్ గారు చూస్తే కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటూ ఉండదు, అంటే రకరకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటూ దీనికి లేదనే చెప్పుకోవాలి. సో ఆయుర్వేదం ఏం చెప్తుంది దీనికి, ఆయుర్వేదంలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఆయుర్వేదం దీని గురించి ఫస్ట్ కరెక్ట్ యువర్ లైఫ్ స్టైల్ అని చెప్తుంది. కమింగ్ టు మెడిసిన్స్, ఇంటర్నల్ సజెస్ట్ చేస్తాం. సపోజ్ దీన్ని గ్యాస్ట్రైటిస్ని ఆయుర్వేదంలో దీన్ని ఆమ్ల పిత్తం అని చెప్తుంది. లైక్ ప్రొడ్యూసింగ్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ పిత్తం అనేది ఇట్ గెట్స్ ఇంబ్యాలెన్స్డ్, మోర్ ఆఫ్ అసిడిక్ సెక్రిషన్స్ అవుతూ ఉంటాయి.
సో ఇంటర్నల్ మెడిసిన్స్ విల్ బి మోర్ ఆఫ్ ఆల్కలైన్ న్యూట్రలైజ్ చేయడం. తర్వాత వీ డూ సమ్ పంచకర్మ ట్రీట్మెంట్ ఈఫ్ రిక్వైర్డ్. సపోజ్ వమనం, వీ ప్రిపేర్ ద పేషెంట్ బిఫోర్, ప్రిపేర్ చేసేసి వాళ్ళకి వమనం అంటే మెడికేటెడ్ పర్గసెస్ వాంతులు చేయిస్తాం ఇన్ ఏ టెక్నికల్ వే. సో దాన్ని చేయడం వల్ల అండ్ గివింగ్ ఇన్ కొందరు కేసెస్లో పర్గేషన్ మోషన్కి ఇస్తాం. సో ఇన్ దట్ వే ఆల్సో